ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందవేసిన చేతులు అదరహు అని పిలిచే వ్యక్తుల 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలలో రాజీ లేని నారాజుల దేవుల కార్యక్రమాల్లో సేద్యం చేసే తొమ్మిది రాష్ట్రంలో టూరిజం శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులుగా విశేష సేవలు అందిస్తున్నటువంటి కలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగత సమాంజలు తెలియజేస్తూ చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ పటా वंदन स्वीकरण अन गौरव मुख्य अतिथि गारी सदेश दयचे अंदर मेमी स्थापना आसन कार्यक्रम जडपी चैरम हेमलता शेखर गौड़ गारी स्वागत आध्यात्मिक कार्यक्रम अंदेस कार्यक्रम यादव ट्रस्ट द्वारा अंदर गौरवी मंत्रिवर्यु राष्ट्र पशु वैद्य पशु संवर्धता पाड़ परश्रमाभिवृद्धि मत्स्य मरी सिनेमाटोग्राफी शाखा मंत्री श्री तलसानी श्रीनिवास यादव गारु लावण्य गारिकी मेदक मुनपल चैरम चंद्रपाल गारु मेदक मुनपल वैस चैरम मल्लिकार्जुन गौड़ गारिकी स्थाई అధికారులకు నమస్కారం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి ఈ రోజు యావ దేశంలో జరుగుతున్నటువంటి శోతర్ణంలో మనకు స్వాతంత్ర సమరయోధులకు అమరవీరుల కుటుంబాలకు ప్రజా ప్రతినిధులు అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం। మన దేశానికి స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు। వారి త్యాగాల ప్రతిఫలమే మనం పీల్చుకునేటువంటి ఈ స్వేచ్ఛా వాయువులు వారి త్యాగాలను మర్చిపోకుండా ఆ మహానుభావుల కలలు గన్న విధంగా భారతవనిని ఎల్లవేళలా కాపాడే విధంగా భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములమై మనందరం తోడ్పాటును అందించవలసినటువంటి అవసరం ఉంది। మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో సైతం ఎంతో మంది అమరుల తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి మనందరికీ తెలిసిందే। వారి త్యాగాలను ఇప్పటికీ మర్చిపోలేం। వారి ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణగా మార్చడం కోసం గౌరవ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రగతిని ఈ సందర్భంగా మీకు వివరించడానికి మరి సంతోషిస్తా ఉన్నాను। మనందరికీ తెలుసు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మరి ఆ రోజు జరిగినటువంటి పోరాటాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మన దేశానికి స్వాతంత్రం కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కరెంటు లేనటువంటి గ్రామాలు నీళ్లు లేనటువంటి గ్రామాలు మరి ఈ దేశంలో చాలా ఉన్నప్పటికీ మరి 2014 లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక వైపున
संक्षेम रेडो वाइपन अभिवृद्धि कार्यक्रम मैं राष्ट्र व्याप्त अनेक संक्षेम कार्यक्रम मैं जो विषय अंदर तल अच्छे मन जिला प्रगति को चुनाव मन जिला यंत्र द्वारा यह अनेकम कार्यक्रम जिपट जी जिला यंत्र मन प्रजा प्रतिनिधु वार कृषि फलमें जिला सस्यश्यामल उड़ा मरी भविष्य तरह के आदर्श उड़ावन अभिवृद्धि संक्षेम कार्यक्रम इरव गंटल करेवी मरी विद्या रहा मुझक तस्क्री रईतांग सतोष का उड़े विधा चला कार्यक्रम जो मरी देशा की मन राष्ट्रम मैं अनेक रंग आदर्श उषयानी सदर्भंग यानी वानाकाल मैं ईद रूपये चोपना एकरा गोप कार्यक्रम मरी इकड़ मन की जिला रेल मुफ्व नूट याब तुम रैतक दगर दगर रेल कोूपय वरकू मर के अदे विधा रईत बीमा अटे एवरना आ रईत कुट में मरणिस्ते वाल धैर्य सपोर्ट इवाले गोप संकल्प तो रईत बीमा कार्यक्रम प्रवेश मरी जिला दगर दगर 1403 मंदिर मरणिस्ते मरी वारी ईद चप्पन 55,15,00,000 रूपये मर इच्छी विषयानी सदर्भंगेजेस्ट अदे विधा पीएम किसान पथकम द्वारा जिला अर्हत कल रईत कुटालू 142,727 मंद मरी वीर की 8 विड़ों 103,805 मंद रैत 20,76,00,000 रूपये मरी वारी खाता जमचे जी రెండోది మన రాష్ట్రంలో రైతాంగమంత సంఘటితంగా ఉండాలి వాళ్ళకు కూడా వేదికలు కావాలనేటువంటి గొప్ప సంకల్పం మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మండలంలో రైతు వేదికలు ఉండాలనేటువంటి ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మనం వేసేటువంటి పంట రైతులు సంఘటితంగా ఒక ప్రాంతానికి చేరినప్పుడు వాళ్ళు చర్చించుకుంటే మంచి జరుగుతదనేటువంటి ఉద్దేశంతోని ఏ పంట వేస్తే బాగుంటది ప్రధానంగా యాసంగి 2019-20 79,068 ఎకరాల వరి పంట వేయగా మరి ఈ సంవత్సరం మరి రమారమి 2,12,529 ఎకరాలలో వరి సాగు మరి చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దిగుబడి కూడా 463,815 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుబడి చేయడానికి గత పంట కాలం కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ దేశంలో మనమందరం గర్వపడే విధంగా రైతు బంధు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఈ దేశంలో రైతే రాజు అని రైతు లేనిదే రాజ్యం లేదని ఈ రోజు రైతుని ఆదుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పెట్టుబడి సాయం చేయాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది సర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కూడా అవేర్నెస్ ఫోరం ఆ కార్యక్రమాలను తీసుకోవడం మూలాన ఈ రోజు దగ్గర దగ్గర 76 రైతు వేదికలు మరి జిల్లాలో నిర్మాణం చేపట్టడం దాదాపు 65 రైతు వేదికలు ఇప్పటికే మరి కంప్లీట్ అయినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మిగిలినటువంటి 11 రైతు వేదికలు కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు గ్రామీణ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మరి పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీల మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా మరియు 20 మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించుకొని మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో పరిశుద్ధం మరి వర్షాకాలంలో ప్రబలేటువంటి మరి అంటువ్యాధులను ఎదుర్కొనే విధంగా గ్రామ పంచాయతీలను సిద్ధపరచడమైనది
ప్రభుత్వ బడి పిల్లలు ప్రతిభగల పిడుగులు అని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించినటువంటి చప్పట్లు ఆ జనాల జెండ మన జెండ మన దేశం कपड़ों को लेकर सारे कपड़ों